మానసిక సమస్యలు మరి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే మీకున్న ప్రాబ్లం ఏంటి, అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ అని చెప్పి మరి ప్రాబ్లం ఏంటి, అలాగే దానికి ఇప్పుడు ఎటువంటి మరి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మరి దానికి ఎలాంటి సొల్యూషన్ అయితే ఉందో అడిగి తెలుసుకోవాలి. లైవ్ షోలో డాక్టర్ క్రాంతికారి గారితో మాట్లాడాలనుకుంటే డైల్ చేయాల్సిన నంబర్ 0891-64-68-555 నంబర్ డైల్ చేసి తెలియజేయండి. అలాగే ఈ రోజు మరి భార్య భర్తలిద్దరికి సంబంధించిన ముఖ్యంగా సంసార సైకాలజీ అనే టాపిక్ మీరు చెప్పాలనుకుంటున్నారు, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మరి మీకున్న ప్రాబ్లం ఏంటో కూడా లైవ్ షోకి కూడా కాల్ చేసి తెలియజేయచ్చు. డైల్ చేయాల్సిన నంబర్ 0891-64-68-555 నంబర్ డైల్ చేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి మరి మీ సమస్యను తెలియజేయాలనుకుంటున్న వాళ్ళు కాల్ చేయాల్సిన నంబర్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి, 9440-633-610 అలాగే 9246-27004 నంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే రెండు వెబ్సైట్లు ఉన్నాయి, www.vidata.in అలాగే www.krantika.com వాటిలో కూడా లాగిన్ అవ్వచ్చు. ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరి మధ్యన ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా చిలి చిలి గాంగాలంటారు తుఫాన్ అంటారు. ఓ పెద్ద ఆయన అడిగారంట, ఏదంటే పెళ్లి గురించి అడుగుతండి, పెళ్లి చేసుకోవడం అనేది కర్తవ్యం, విడాకులు తీసుకోవడం అనేది వివేకం. అలాగే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, అంటే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయట, కాపురాలు నరకంలో నిర్ణయించబడతాయట. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అడ్జస్టబిలిటీ, అంటే మన ఇద్దరికి సంబంధించిన విషయంలో మనం కుటుంబం ఫామ్ అయ్యాం కాబట్టి ఈ కుటుంబంలో మనకంటూ సమస్యలు ఉంటాయి, మనకంటూ పరిష్కారాలు ఉంటాయి, మనకంటూ బాధ్యతలు ఉంటాయి. హక్కులే అందరూ మాట్లాడతారు కానీ రెస్పాన్సిబిలిటీ కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ ఎబిలిటీ అని, ఎబిలిటీ టు రెస్పాండ్ అని, అంటే స్పందించగలిగే శక్తి శక్తి. అందుచేత ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం లత గారు ఒక నవల్లో ఒక మాట అన్నారు, ఇప్పుడు వర్షం వస్తుంది బయట, వర్షం వచ్చినప్పుడు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు గుడుసుల్లో ఉన్న వాళ్ళందరూ గుడుసులు కూలిపోతే బయటకు వచ్చేస్తారు, బయట ఉన్న వాళ్ళందరూ గుడుసుల్లోకి వెళ్తారని. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఆవిడ మ్యారేజ్ గురించి చెప్పింది అది మ్యాటర్. పెళ్లికాని వాళ్ళందరూ ఎప్పుడు పెళ్లి అవుతుందో పెళ్లి అవుతుందో అని చూస్తారు, పెళ్ళైన వాళ్ళందరూ భగవంతుడా దీన్ని ఎప్పుడు దించుకుందామని చూస్తారని. అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా జోకులు వచ్చినాయంటే వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన భార్య భర్తలు. ఇప్పుడు ఈ పుస్తకం నేను ఎప్పుడు 88 లో రాశాను, సంసారం సైకాలజీ అని చెప్పేసి 88 ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిపోతుంది అది. అప్పటికి నాకు ఇంకా పెళ్ళే కాలేదు రైట్, అంటే అప్పటికే నాకు అన్ని వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం వల్ల. అంచేత లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగిందంట, డాక్టర్ లాయర్ గారు లాయర్ గారు విడాకులు తీసుకోవడానికి ఏం కావాలని, ఏం అక్కర్లేదు మనకి పెళ్ళి అయితే చాలని. ఇన్ని జోక్లు, ఇన్ని కామెడీలు, ఇన్ని సెటైర్స్, ఇన్ని కవితలు, ఇన్ని బాధలు, కోర్టు కేసులు, దెబ్బలాడుకోవడాలు, కుటుంబాలు విడిపోవడాలు, ఒకరికొకరు ఆరోపణలు చేయడం కారణం ఏంటంటే ఈ సమస్య ప్రతి కుటుంబంలో ఎక్కువగా ఉంది కాబట్టి. సో బద్ధశత్రువుల్లో కొట్టుకునేవని కూడా ఆత్మమిత్రుల్లో మార్చడం అనేది డూయింగ్ బెటర్ మ్యాటర్ మన అరుమని అంటారు. అండ్ ఆల్సో మనసును మనసాయి ఈ రకరకాల ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే అటు భార్య భర్తలు గొడవలు కావచ్చు, వారు అత్తమామల కారణంగా గొడవలు కావచ్చు, ఆడపడుచుల కారణంగా గొడవలు కావచ్చు, ఈ కుటుంబం ఆ కుటుంబం మధ్య గొడవలు కావచ్చు, ఏ గొడవలు అయినా సరే బెటర్ మ్యాట్రిమోనీ సంసారం సైకాలజీ లేదంటే మనసును మనసు అనే ప్రోగ్రామ్ ద్వారా మేము ఈజీగా వాళ్ళని సాల్వ్ చేయగలుగుతున్నాం. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు గృహహింస చట్టం కింద 498 కేసు కింద కేసులు పెడుతున్నారు, విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. అంటే పెళ్లి మంత్రాల కంటే విడాకుల తంత్రాలు ఎక్కువైపోయినాయి. హలో నమస్తే అండి, మీ పేరు? మేడం నిన్న రాత్రి కాల్ చేసాము, కరెంట్ పోయింది. ఓకే, ఇప్పుడు కరెంట్ వచ్చిందండి. ఓకే అండి, ప్రోగ్రామ్ గురించి అయితే ఈ లైవ్ షోలో అయితే మాత్రం మరి మీకున్న మానసిక సమస్యలు అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ క్రాంతికారి గారికి మరి మీకున్న సమస్యలు తెలియజేయాలనుకుంటే 0891-64-68-555 నంబర్ డైల్ చేసి తెలియజేయండి. రైట్. సో పెళ్లి మంత్రాల కంటే విడాకుల తంత్రాలు ఎక్కువైపోయినాయి. అంత అవసరం లేదు, ఎందుకంటే భారతదేశానికి ఉన్న గొప్పతనమే మంచి కుటుంబ వ్యవస్థ, వేరే దేశాల్లో కుటుంబ వ్యవస్థ లేదు. పుట్టి పుట్టడం తోటి నీ గొడవ తినపడ అన్నట్టుగానే ఇయర్స్ ఇటువంటి ఉంటాయి కానీ. సో అంచేత ఈ ఇంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు భార్య భర్తల తగాదలు లేదా అత్తమామల కుటుంబ సభ్యుల తగాదలు ఎక్కువైతున్నాయి కాబట్టి దానికి బెటర్ మాటలు అనమాని అంటే భార్య భర్తల మధ్య ఈ మనస్పర్ధలను బయట తీసి కౌన్సిలింగ్ ద్వారా మనం
అద్భుతంగా వాళ్ళని కలపచ్చు. సో అందుకే పిల్లలు పాడైపోతున్నారు, ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఒక భార్యతో గొడవ పెట్టుకుని భర్త ఒక ఆఫీస్కి వెళ్ళాడంటే అక్కడ ఏం పనిచేయలేడు. అంటే ఒక కంపెనీ యొక్క ఆదాయం అంతా కూడా దీని వల్లే పోతుంది. అలాగే గొడవ పెట్టుకుని కానీ ఒక వ్యక్తి వెళ్ళి డ్రైవ్ చేశాడంటే ర్యాష్ గా డ్రైవ్ చేస్తాడు. నీ ముగుడుతోటి నీ పిల్లలతో వచ్చిన గొడవ కారణంగా నువ్వు వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుంటే నీ కర్మ అది. బట్ ఎదరోళ్ళు గుద్దుతున్నాడు, దానివల్ల అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ అనేది ఎక్కువైపోయింది, ఆల్కహాల్ అబ్యూస్. ఈ రోజు డ్రగ్స్ అడిక్టెడ్, లాట్ ఆఫ్. ఇప్పుడు ఆల్రెడీ మా సెంటర్ లో ఒక అతను ఉన్నాడు, ఈజ్ అరౌండ్ 40 ఇయర్స్. ఆల్రెడీ డ్రగ్స్ కారణంగా భయపడి హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పెరుగుతుంది, ఈజ్ డ్రగ్ అడిక్ట్. దానివల్ల ఏమవుతుంది, కుటుంబాలు చనిపోతుంది. ఈ డ్రగ్స్ ఎవరు అడిక్ట్ అయ్యారో వాళ్ళు చూసి తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు. భార్య బాధపడుతుంది, విడాకుల వరకు మ్యాటర్స్ వెళ్తాయి. ఆల్రెడీ ఈజ్ వైఫ్ లెఫ్ట్ ఆల్ ఇంటర్న్ చదిపోయింది. దీనికి అందరికి కారణం అడిక్షన్స్ కావచ్చు, కుటుంబంలో సర్దుబాటు తత్వం కావచ్చు. హలో 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 సార్, నమస్తే అండి. మీ పేరు? హలో హలో చెప్పండి. శ్రీనివాస్ గారు, ఎసిడిటీ అండి, అంతకంటే ఏం లేదు. కొంచెం బిస్కెట్లు తినండి, పెరుగు తాగండి, పాలు తాగండి. ఎసిడిటీ లేదనుకుంటే ఎవరైనా డాక్టర్ తెలిస్తే యాంటాసిడ్స్ బోల్డ్ అని ఉంటాయి. కడుపు అంటేనే ఒళ్ళు మంట కూడా వస్తుందా? రండి రండి, దాని నేచురల్ గా కొన్ని చిన్న హెర్బల్స్ ఉంటాయి, రెండు మా క్లినిక్ రండి, ఆ హెర్బల్స్ పట్టుకురండి. ఇట్స్ స్మాల్ మ్యాటర్, తగ్గిపోతుంది. రైట్, ఓకే. సో టుడేస్ అంటే కడుపులో మంట కాదు, కుటుంబంలో మంట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో టీ కప్పులో తుఫాను వెళ్ళిపోయి అలా 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 ఎక్కడికి దారి తీస్తుందో తెలియనికి పొజిషన్ వచ్చింది. ఒకసారి ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఎన్నెన్నో గొప్ప గొప్ప కుటుంబాల వాళ్ళు అలా వెళ్తూనే ఉన్నారు విడాకుల కోసం మరిటారు. సో ఒక్కసారి కూడా కోర్టు అంటే పోలీసులు అంటే తెలియని వాళ్ళు కూడా ఈనాడు 498 ఏ కారణంగా ఒక్కరు ఒక అమ్మాయిని ఎవరో ఒకరు ఒక రెచ్చగొడితే చాలు వెళ్ళిపెట్టేస్తారు ఎంత కేసు. రైట్, ముఖ్యంగా వైఫ్ హస్బెండ్ మీద కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, అవి ఎలా ఉంటాయి? అంటే యాక్చువల్ గా వైఫ్ మీద హస్బెండ్, హస్బెండ్ వైఫ్ కంప్లైంట్స్ అనేది కామన్. అండ్ పూర్వకాలం ఇద్దరి మధ్య ఎక్కువ శత్రుత్వం ఉండేదని చెప్పుకున్నారు. అత్తాలని కోడలు తమ్ముడాలు ఓడమ్మో కోడలేని తగ్గును, అంటే అంటే అత్త కోడల మధ్య కంటిన్యూస్ గా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ గొడవల్లో ఎప్పుడైతే జరిగినాయో ఆటోమేటిక్ గా తెలియకుండా ఏమవుతుందంటే మన ఎర్రద్దలతో చూస్తే ఎర్ర కనబడుతుంది, నల్లద్దలు చూస్తే కనబడుతుంది, మత్తగారు సూర్యకాంత్ అని అర్థం చూస్తే సూర్యకాంత్ కనబడుతుంది, అన్నపూర్ణ కనిపించదు. అంటే చూసే దృష్టి మార్చాలి. దృష్టి సృష్టివాద, సృష్టి దృష్టివాదం రెండు రకాలు. అంటే అలాగా మొగుడు పిల్లల మధ్య కాదు, ఈ మొగుడిని రెచ్చగొట్టే తల్లులు ఉంటారనే కాన్సెప్ట్ తోటి చెప్పారు. ఇప్పుడు చాలా మంది అత్తగారు అమ్మకంటే బాగున్నారు మొగుడుతో పట్టినట్టు. సో వీళ్ళిద్దరి మధ్య సమస్య కారణం కొన్ని లోపాలని చెప్పుకుంటున్నాం మనం. ఈ లోపాలు ఎవరైతే ఉన్నారో ఆ లోపాలు దయచేసి రాత్రి కాల్స్ అది చేయకండి, ఎందుకంటే రిపీటెడ్ గా ఎవరో కాల్ చేస్తున్నారు. రాత్రి పవర్ పోయినప్పుడు కాల్ కాదు ఇది. మూడు పిల్లలు దెబ్బలాట్లు, కుటుంబంలో చిచ్చులు దెబ్బలాట్లు. మీరు రిపీటెడ్ గా 20 సార్లు ఒకరే కాల్ చేస్తే వేరే వాళ్ళకి ఎంగేజ్ లేదండి. ప్లీజ్ డోంట్ కాల్ అగైన్. హలో 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 నమస్తే సార్, మీ పేరు? ఏ రాజాన్ని రాజు అండి? చెప్పండి, నేను వింటున్నాను. చెప్పండి. హలో రాజు, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి, నేను వింటున్నాను. మీరు చెప్పుకుంటే వెళ్ళిపోండి. ప్రాబ్లం మీరే చెప్తున్నారు, సొల్యూషన్ కూడా మీరే చెప్తున్నారు. టైం టు టైం తిండలేదు అంటున్నారు కదా. ఎప్పుడు కూడా కడుపులో ఎంజైమ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి, 1 గంట ఫోన్ చేసిన కూడా 1 గంట రిలీజ్ అవుతాయండి. మీరు కానీ తినకపోతే అది మీ కడుపుని తింటాయి, అంచేత ఎసిడిటీ కడుపు అంటే వస్తుంది. రైట్, ఈసారి టైం టు టైం రండి. ఎక్కువ ఫైబర్ పీచు పదార్థం ఉన్న పదార్థాలు తినండి, ఆయిలీ ఫుడ్స్ ఆపండి. ఎసిడిటీకి పులుపు కారం మసాలాలు కొంచెం తగ్గించి ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 8 టిఫిన్ చేస్తే ఎప్పుడు 8 గా తినండి.
వన్ ఓ క్లాక్ ఫోన్ చేసినప్పుడు 1:00 కి తినండి, రాత్రి 8-9 కి తింటే ఎప్పుడు 8-9 కి తినండి, మీకు ఎసిడిటీ అది ఉండదు. ఒకవేళ ఉన్నా సరే మా దగ్గర అంటే చిన్న చిన్న హెర్బల్స్ ఉన్నాయి, యూ విల్ బి ఆల్ రైట్ రైట్ ఓకే. నమస్తే నమస్తే. అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర, అలాగే కాంటాక్ట్ నంబర్స్ 9440-633-610, అలాగే 9246-27004. సార్ హలో. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రైట్, సిగ్నల్స్ దగ్గర ఉండి దగ్గర రండి దయచేసి. సో ఎలాంటి కాంటాక్ట్ సార్? మా హస్బెండ్ నన్ను పట్టించుకోడు ఎప్పుడు కూడా. రైట్ కాల్. హలో హలో నమస్తే సార్, మీ పేరు? డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సందీప్ కుమార్ గారు. నమస్తే చెప్పండి. ఓకే, అంటే మీరు చేతులు ఏదంటే అది విసిరేస్తుంటారా? చేతులు ఏదంటే అది విసిరేస్తుంటారా? థ్రోయింగ్ థింగ్స్ దీనికి యాంగర్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని రెండు సిడీస్ ఉంటాయండి, మీరు అవి యూజ్ చేసుకోండి, మీ కోపం కానీ అగ్రెసివ్నెస్ కానీ తగ్గిపోతుంది. ఒకటి యాంగర్ మేనేజ్మెంట్, కోపం కంట్రోల్ చేసుకోవడం. రెండు స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ ఎక్కువ వల్ల కూడా కోపం వస్తుంది. సో యూ విల్ ఆల్రెడీ నో ప్రాబ్లం అండి. రోజు మెడిటేషన్ ప్రాణమ చేయండి, వాకింగ్ చేయండి, మంచి మ్యూజిక్ చూడండి. ఎగ్రవేట్ మ్యూజిక్ కాదు, అంటే పాడుతా తీయగా అంటే హాయిగా ఉంటుంది, పాడుతా తీయగా పుల్లగా బాగా చేతుకుంటే రెచ్చగొడతా రెచ్చగొట్టే మ్యూజిక్ వద్దు, కూల్ డౌన్ చేసే మ్యూజిక్ ఉందండి. రైట్, మౌన రాగం అంటే మీకు కోపం తగ్గుతుందండి, ఆనందమయ రాగం అంటే రిలాక్స్ అవుతారు. రైట్ ఓకే అండి. ఓకే, మీ డాడీ బిలీనియర్ అన్నప్పుడు ఒకసారి మీ పర్సనల్ గా వస్తే దెన్ వి విల్ డిస్కస్ ద వాట్ ఇస్ ద ప్రాబ్లం దేర్, దెన్ వి విల్ క్లారిఫై ద ప్రాబ్లం, దెన్ రెక్టిఫై ద ప్రాబ్లం. ఓకేనా? రైట్ సార్. యు గో ఫర్ www.krantika.com, www.vidata.in. రైట్ ఓకే, నమస్తే నమస్తే. ఓకే నమస్తే నమస్తే. రైట్, సో అంటే ఖాళీగా ఉన్నప్పుడు కూడా కోపం ఎందుకు వస్తుంది అంటే, యూజువల్ గా ఐడియలిస్ అండ్ బ్రెయిన్ ఇస్ ఎ డెబుల్స్ వర్క్ షాప్ అండి. ఆటోమేటిక్ గా బిలీవ్ అయిన కోటేశ్వర డల్ ఫాదరు, కోటేశ్వర ఫాదర్ అయినప్పుడు యూజువల్ గా తన మాట నగ్గలని కోరిక డిఫరెంట్ గా ఉంటుంది. హలో హలో నమస్తే సార్, మీ పేరు? చెప్పండి శ్యామ్ గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఏం చేస్తుంటారండి? నైస్ నైస్. ఓకే, ఓకే ఓకే, కంగ్రాట్స్ అండి. తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా మంచి పొజిషన్ కి వెళ్ళిన తర్వాత అలాగా. మీకే కాదండి, ఆర్టిస్టిక్ అబిలిటీస్ ఉన్న వాళ్ళు జిపర్సన్ చాలా తరగా వస్తుంది, ఎందుకంటే క్రియేటివ్ పర్సన్స్ అందరికి చాలా సెన్సిటివ్ గా ఉంటారు, స్పందించే గుణం ఎక్కువ ఉంటుంది. సడన్ గా డిప్రెషన్ వస్తుంది, ఆ ఇంతకాలం డెవలప్ చేస్తున్న కెరీర్ అంతా ఒకేసారి స్ప్రాష్ అయిపోతుంది. అది మీకు మిమ్మల్ని మూడ్ మేనేజ్మెంట్ ఈ ప్రాబ్లమ్స్ అది చేసుకుంటే డెఫినెట్ గా మీరు తిరిగి కొత్త లైఫ్ వస్తుంది. ఈ ఫోటోగ్రఫీ ఏముంది, మీరు మీరే డైరెక్టర్ అవుతారు. కొరియోగ్రఫీ కావచ్చు, ఏ గ్రఫీ కావచ్చు, ఏ గ్రఫీ అయినా సరే క్రియేటివిటీ కదా. సో డెఫినెట్ గా మీరు డైరెక్టర్ అవుతారు, రండి. ఓకే ఓకే. ఓకే, అదొకటి ఉందండి, సూసైడ్ చేసుకుంటే జీవితం నుంచి సైడ్ అయిపోవడం అండి. రైట్ రైట్ రైట్. ఇది ఏమొద్దండి, మీరు ఒక 10 రోజులు నాకు స్పేర్ చేస్తే మిమ్మల్ని వాషింగ్ పోవడం నిర్మాణం ఉతికి కొత్త ఆశ ఆప్టిమిజం డెవలప్ అవుతాను, హోప్ డెవలప్ చేస్తాను. 0 నుంచి 20 అయ్యేటట్టుగా డెఫినెట్ గా మిమ్మల్ని డిప్రెషన్ పోగొట్టే ఫ్రస్ట్రేషన్ మీరు ఎక్కువ నిరాశ విస్మయంగా కనబడుతుంది. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ అని ఘర్షణ ఎక్కువైపోయింది. ఆ దానంతా బయట తీసుకు మిమ్మల్ని బ్రహ్మాండంగా మారుతానండి. ఈ రోజు మీరు 3:30 కల్లా మా సెంటర్కి రండి. రైట్ ఓకే, నమస్తే నమస్తే. ఇక్కడ అడ్రస్ కూడా నోట్ చేసుకోండి, సీతంధార అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గరలో,
అలాగే వెళ్లే ముందు మన అపాయింట్మెంట్ కూడా తీసుకోండి. మరి డాక్టర్ గారు ఆల్రెడీ టైం కూడా చెప్పారు. కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9246272704, అలాగే 9440633610. సార్ హలో, నమస్తే సార్, మీ పేరు? చెప్పండి గారు. సార్ శ్రీను గారు మాట్లాడండి సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి. స్టమక్ పెరుగుతుందా? ఒబెసిటీకి సంబంధించింది. ఒకసారి మీకు బాడీ కంపోజిస్ అనాలిసిస్ అని ఉంటుందండి, ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి చెక్ చేస్తాం. మీరు అందొస్తే వాటర్ ఎంత, బాడీలో ఫ్యాట్ అంతా, ఒళ్ళు ఎంత కొబ్బెక్కింది చెక్ చేసి రండి. మీరు రండి, మీరు వస్తే ఒకసారి అన్ని చెక్ చేసి 10 నిమిషాల్లో మనకి ఆ రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఏం చేస్తే బాగుంటుందో డిసైడ్ చేద్దాం. యూజువల్ గా ఇండియన్స్ అందరికి స్టమక్ ఉంటుంది. దాన్ని ఏమంటారు, గ్లూకోజ్ టాలరెన్స్ సిండ్రోమ్ అని. పూర్వకాలం మనకి ఎక్కువ క్షామం వచ్చేది, అకస్మాత్తుగా ఎక్కువ తిండి వచ్చేస్తుంది, తినేసేవాళ్ళం. అకస్మాత్తుగా మనకి చాలా కాలం పాటు, ఇప్పుడు చూడండి మనకు వర్షాలు అలాగ ఉండేది. అంటే కడుపులో స్టోర్ చేసుకున్న ఫుడ్ ఈ క్షామం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాం అనమాట. అంటే అది పొత్తు కడుపులు అందరికీ ఎక్కువ ఉంటే మన ఇండియన్ కల్చర్ లో అది ఉంటుంది. రండి, నేను తగ్గిస్తాను. హలో, చెప్పండి. డైరెక్ట్ గా వెళ్ళి కన్సల్ట్ అయినట్లయితే బిఎంఐ చెక్ చేస్తా. చెక్ చేయాలి కదండి, అది స్టమక్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. రైట్, నమస్తే. అర్థం చేసుకోకపోవడంలో కామన్ ఏంటంటే, ఈ అమ్మాయి ఒక సంస్కృతి నుంచి, ఈయన వేరే సంస్కృతి నుంచి వచ్చిన పెళ్లిళ్ళు అయితే అర్థం చేసుకోవడం వీలు కాలేదు అనుకోవచ్చు. సొంత మేనత్ కూతురు పెళ్లి చేసుకున్నవారు కూడా ఏమనుకుంటారు, యూజువల్ గా ఇది చిన్నపిల్ల, దీనికి ఏం తెలుసు. వైఫ్ గా వాళ్ళు చూడరు, 13-14 ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి ఏజ్. వీళ్ళే పెంచి పెద్ద చేస్తుంటారు, ఎత్తుకుని ఉంటారు. చిన్నపిల్ల దీని అమ్మాయికి 50 ఏళ్ళు వయసు వచ్చినా సరే ఇది ఇంకా చిన్నపిల్ల. ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ అనేది, అడ్జస్టబిలిటీ అనేది అర్థం చేసుకోవాలని ఒక్కసారి అనుకుంటే ఫీల్ అవుతుందండి. నా బతుకు నేను, నీ బతుకు నువ్వు అనుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకర్లేదు. రైట్, లేడీస్ నన్ను అర్థం చేసుకోడు. నేను మంచిగా తయారైనా సరే ఎప్పుడు కూడా నన్ను పొగడు. చాలా మంచిగా కూర ఉన్నా సరే ప్రపంచంలో నా కూర అందరికీ నచ్చుతుంది, నేను కూడా అందరికీ నచ్చుతాను, మా ఆయనకి తప్ప, మా ఆయనకి తప్ప. సంచిత ఎప్పుడు కూడా తన గొడవ, తన స్వార్థం, తన అమ్మ నాన్నకి, తన అక్క చెల్లెలకి, తల అన్నబ్బులకి తప్పించి. మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు వస్తే గౌరవించరు, వీళ్ళు వస్తే గౌరవిస్తారు. అంటే ఎప్పటి నుంచో జోక్ ఉంది, ఏమే మీ గాడిద ఎవరు వచ్చిందట, ఏమే మీ అమ్మ నాన్న వచ్చారన్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి రండి, అత్తయ్య గారు, బాబాయ్ గారు అని. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మూడు పిల్లల మీద జోక్ పెట్టడానికి కారణం కుటుంబంలో ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. హలో, హలో సార్, నమస్తే అండి, మీ పేరు? చెప్పండి రాజశేఖర్ గారు. రైట్, తను 12 ఇయర్స్ అండి వయసు. ఓకే, చిన్నపిల్లలతో, చిన్నపిల్లలు అంటే ఎల్కేజీ అబ్బాయిలాగా తన మైండ్ మాట్లాడుతుంటారు. ఏంటంటే 10th క్లాస్ వచ్చినా ఇంకా తన 4th క్లాస్ లో ఉంచారన్నమాట. రైట్ సార్, అంటే బాబుకి మెంటల్ రిటార్డ్నెస్ ఉందండి. మీరు ఒకసారి వస్తే ఐక్యూ టెస్ట్ అయితే చేసి తనకి ఏ లెవెల్ లో బ్రెయిన్ మెచ్యూరిటీ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. పర్టికులర్ చెప్పమంటే టైమింగ్స్ మీరు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏమంటారు, మీరు తీసుకోవాలంటే అప్పుడే అల్లరి ఎక్కువ కదా సార్, ఏ టైంలో తన పర్టికులర్ టైమ్ లో ఉండి చేయగలరు ఆ టైం. అలా కాదండి, ఇప్పుడు మీరు ఈ టైంలో వస్తున్నట్టు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకొకరికి ఎవరికి ఇవ్వరు. అది అంచేత దాని బాబు అమ్మ నాన్న ప్లస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు రాసిన నోట్బుక్ లు, ప్రోగ్రెస్ బుక్ సంబంధించిన కేసు డైరీ ఉంటుంది, ఆ డైరీ తీసుకుని వస్తే ఎనాలిసిస్ చేసి అల్లరి గల్లరి ఏమి లేదు, అన్ని తగ్గిపోతాయి. మీరు ఇన్ని గంటలకు వస్తాను చెప్తే ఆ స్లాట్ మీకే బుక్ అవుతుంది, ఇంకొకరికి ఎవరికి బుక్ చేయరు. మామూలు డాక్టర్ అయితే ఒకేసారి క్యూలు కట్టి జనం ఉంటారండి, అలా ఇవ్వండి. ఒకరికి కానీ కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు ఆ టైంలో ఇంకొకరు ఎవ్వరు ఉండరు మీకు, అంటే డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అది స్లాట్ అంటాం, ఆ స్లాట్ బుక్ మీరు నేను అనాలిసిస్ చేయకుండా చెప్పలేను కదా, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కదా. మనం ఈ రోజు 3:30 కల్లా తీసుకురండి. రైట్ రైట్, ఓకే, నమస్తే. ఈ అల్లరి కూడా తగ్గుతుంది, వాళ్ళకి తెలియదు కదా, ఈ అల్లరి కూడా మనకి తగ్గించగలుగుతాం.
ADHD అంటాం. ఫస్ట్ సమస్య మెంటల్ అడాప్టెస్ అటెన్షన్ హైపరాక్టివిటీ డిజార్డర్ అనేది ఉంది కాబట్టి దాన్ని కూడా మనం థెరపీ ఇస్తాం కాబట్టి ఆలర్ తగ్గుతుంది. మెంటల్ అడాప్టెన్స్ అంటే 18 ఇయర్స్ వరకు బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. 18 ఇయర్స్ తర్వాత బ్రెయిన్ గ్రోత్ కావదు కాబట్టి 7 ఇయర్స్ 7th క్లాస్ అంటే 12 ఇయర్స్ కాబట్టి వీళ్ళ చేతులు 6 ఇయర్స్ ఉంది. ఈ 6 ఇయర్స్ లో అమ్మా నాన్న ఎటువంటి ఐడి తీసుకోవాలి, ఏ విధంగా మనం టీచింగ్ ట్రైనింగ్ థెరపీ ద్వారా మనం ఏం చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేస్తే ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత డెవలప్ అవుతుంది. ఈ అల్లర్ అనేది ఇప్పుడే తగ్గిపోతుంది, త్వరగానే తగ్గిపోతుంది. రైట్, ఒక బ్రేక్ తీసుకుందామండి. చెప్పండి. జనరల్ గా పర్సనల్ విషయాలు ఇప్పుడు తీసుకుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పడం కానీ అమ్మాయి ఇలా ఒక లైఫ్ లో వేరే వాళ్ళకి చెప్పొచ్చు అంటారా? యూజువల్ గా ఇంట్లో విషయాలండి, వాళ్ళ వ్యక్తిగతమైన లైఫ్. అది వ్యక్తిగతమైన లైఫ్ ప్రతి మ్యాటర్ అందరికీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు రెచ్చగొట్టడం వాళ్ళు మాట్లాడడం వల్ల గొడవలు పెద్ద అవుతాయి. తుఫాన్ తీరం ఎప్పుడు తాగుతుంది? అసలు మనకు తుఫానే రాలేదు. వెళ్ళి మన అమ్మకు చెప్తాను మా ఆయన ఎలా అన్నాడంటే అలా వాళ్ళమ్మ నువ్వు ఊరుకోకే మీ ఆయన చేతులు పెట్టుకోవే అంటారు. ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. అది అన్నదమ్ములు ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాం, ఎన్నోసార్లు విడిపోతున్నాం. అది ఎన్నోసార్లు అన్నదమ్ములు విడిపోయి ఎన్నోసార్లు చిన్నప్పుడు దెబ్బలాడుకుని కలిసిపోతున్నారు. ఓడిపోయిన అంతే, కస్టమ్స్ అండ్ సుఖం ద కాంబినేషన్ ఈజ్ లైఫ్ అంటాడు బాబు గారు ఏదో సినిమాలో. అంటే రైట్ కాల్. హలో హలో నమస్తే మేడం, మీ పేరు? దుర్గా గారు మాట్లాడండి. డాక్టర్ కథలు వచ్చిన కనక దుర్గా మామూలు దొరికా చెప్పండి అమ్మా, మెత్తడ దొరికా చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మన ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మీరు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి అమ్మా అంతే. ఓకే డాక్టర్ గారు, మనం కూడా మన లైఫ్ లో మన కొన్ని మంది కాల్స్ చేసింది, మాకు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే. ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కే సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూర్ సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466270004. ముందుకు 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9466270004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466270004. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా
కావాలన్నా సక్సెస్ కావాలన్నా సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కే సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. ముప్పై సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9466-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఆల్మోస్ట్ వాళ్ళు 22 ఏళ్ళకల్లా 3-4 కనేసిన వారు. దాంతో కూడా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్, ఎగ్జాక్ట్ గా 30 క్రాస్ అయ్యేది కంటే అసలు లైఫ్ అంటే వీళ్ళకి తెలిసేది అయ్యో లైఫ్ లో కోల్పోయాడు. అయితే ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు, అమ్మాయి బీటెక్ సీట్ వచ్చింది కానీ 17 ఇయర్స్ 18 ఇయర్స్ పెళ్లి చేస్తాను అంటే యాక్చువల్ గా 21-22 ఇయర్స్ కి బీటెక్ ఎంబీఏ లేదా ఎంసీఏ ఏదో ఒక డౌట్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మగుడితో మరొకరితో ఎవరైనా గొడవలు వచ్చినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలే శక్తి రాకుండా ఏ అమ్మాయిని ఎవరు పెళ్లి చేయకూడదు. మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ కారణంగా ఏ గొడవ వచ్చినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన ఈనాడు ఎవరి కాళ్ళ మీద నిలబడి సార్ మాకు చాలా డబ్బు ఉంది ఇందాక ఆయన అన్నారు బిలియనీర్ అన్నట్టుగా డబ్బు కోసమే చదవక్కర్లేదు. చదువు, సంస్కారం, వివేకం, విద్య నేర్పుతుంది. పిల్లలు బాగా పెంచగలుగుతారు, ఒకరితో బాగా కాపురం కూడా చేయగలుగుతారు నెక్స్ట్. కాబట్టి సార్ పెళ్లి కంపల్సరిగా కొంచెం ఒక ఏజ్ ఒక బిట్వీన్ 22-25 ఏజ్ మధ్య అమ్మాయిలకి చేస్తే బాగుంటుంది. 25 ఏళ్ళు దాటితే పెళ్లిళ్ళు కూడా మళ్ళీ కష్టం, మళ్ళీ అదో ప్రాబ్లం. ఎంబీబీఎస్ ఉన్నారనుకోండి, ఎంబీబీఎస్ దగ్గర ఎంఎస్ చేయాలి, ఆర్లు ఎదుర్కొంటే ఇంకోటి చేయాలి. అంటే పీజీలు పోస్ట్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర 34-33 ఇయర్స్ అవుతుంది. ఆ ఏజ్ గ్రూప్ లో గైనిక్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చాలా మంది మెడిసిన్ చదివితే త్వరగా పెళ్లిళ్ళు రావడం కష్టం అనే కాన్సెప్ట్ లో కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాటిని బట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వీళ్ళంత వరకు ఏజ్ గ్రూప్ ఇస్ బెస్ట్ ఏజ్ గ్రూప్ ఇస్ అరౌండ్ 25 క్రాస్, 26-28 క్రాస్ కాకుండా చూసుకోవాలి. మెచ్యూరిటీ ఇస్ మోస్ట్, ఎమోషనల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ అన్ని ఉండాలి. అంతేకాని గ్రీన్ కార్డు పిల్లలు, గ్రీన్ కార్డు ఉంటే పిల్లలు చేసేవారు 5-6 ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు అది తగ్గింది అనుకోండి, ఎందుకంటే మోసాలు చేస్తున్నారని అందరికీ స్ప్రెడ్ అయింది. కాబట్టి 90s నుంచి 2005 వరకు ఓ 15 ఇయర్స్ బాగా గ్రీన్ కార్డు ఉంటే పెళ్లి చేసేవారు. గ్రీన్ కార్డు ఉంటే డబ్బు కోసం పెళ్లి చేసేస్తే అక్కడ ఆసెంటర్ లో కూడా పెట్టుకుంటే ఇక్కడ పుత్రిటర్న్ పోలీస్ స్టేషన్ లో వచ్చింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు. సో అలాగే ఆన్లైన్ లో పెళ్లి జరుగుతున్నాయి ఇప్పుడు.
అది రకరకాల మ్యాట్రిమోనియల్లో అవి కూడా మోసాలే. 90% మంచి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అటు ఇటు కుటుంబ సభ్యులు చెప్పి జాగ్రత్తగా చూసుకున్న కేసులు మంచి అట్లనే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. సో అటు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమన్నది కారణం ఏంటంటే మంచి చెడు విచక్షణ కోసం ఎంత ఇప్పుడు అలాంటి కేసులు నా ఇష్టాలకి తన ఇష్టాలకి సరిపోవట్లేదు ఇలాంటివి ఎక్కువగా అనిపిస్తుంది. అంటే దానికి ఏం చేయాలంటారు? కుదరదండి అలాగా అందరి ఇష్టాలు ఒకటవ్వాలి అనేం లేదు. ఎందుకంటే పార్వతి ఎరిగిచ్చి ఉండదు. మంచి మంచి పట్టు చీరలు కట్టుకుంటుంది, బంగారం పూసుకుంటుంది, లిప్స్టిక్లు పెట్టుకుంటుంది, ఐబ్రోస్ క్లీన్ చేసుకుంటుంది, ఐ లాషెస్ పెట్టుకుంటుంది, బ్యూటీ క్లినిక్ వెళ్తుంది, అన్ని చేస్తుంది పార్వతి. శివుడు ఊరికి బూడిద పూసుకుంటాడు అంతే. బట్టలు లేకుండా తిరిగెత్తాడు, దిగంబరంగా తిరిగెత్తాడు. ఈవిడకేమో రిచ్ ఫైవ్ స్టార్ మీల్ కావాలి, ఆయనకేమో అభిషేక పీరియడ్ జస్ట్ అలా నీళ్ళు వేసేస్తే ఐఎమ్ సో హ్యాపీ అంటాడు. బెచ్చ పెట్టుకున్నాను బతికెత్తాడు. అంత రిచ్ ఉందేనో శ్మశానాలు ఉండే శివుడు కాపాడు. అందుకే శివపార్వతులు అంటారు చూడండి ఎంత అద్భుతం. విష్ణుమూర్తి లక్ష్మీ ఇద్దరు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు కావాలని డబ్బు ఇచ్చుకుంటారు. డబ్బు క్యాలిక్యులేషన్ పెళ్లి చేసుకోలేదు ఇక్కడ ఎవరు కూడా. అంచేత ఏంటంటే మ్యారేజ్ లో అద్భుతమైన ఉంది మనకి. జీలకర్ర బెల్లం అంటే జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది, బెల్లం చాలా స్వీట్గా ఉంటుంది. సో జీలకర్రలాగా బెల్లం ఉన్నా బెల్లంలా మొగుడుండమని, ఆ జీలకర్రలాగా మొగుడున్నా బెల్లంలా బెల్లం ఉండమని. దీని ఏమిటారు? జీలకర్ర కూడా చెయ్య బర్ర అస్త మస్త సవ్యం. అస్తం అంటే చెయ్యి, మస్తం అంటే తల, రెండింటి మధ్య సవ్యం. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అదే అనమాట. అస్త మస్త పెళ్ళి అంటే అది మంగళసూత్రం కట్టడం గారు పెళ్ళి అంటే. హలో అవునండి, పేరు చెప్పండి. గిరి గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ నాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అయిందండి. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో మా ఇద్దరి మధ్య లవ్ తగ్గింది, గొడవలు కూడా ఎక్కువ వచ్చినాయి అప్పుడు. ఓకే. ఇద్దరి మధ్య గొడవలు కూడా సర్కారి అంటే లవ్ పడతారు కదండి, ఏం చేయాలి? యాక్చువల్ గా సంసారం సైకిల్ చాలా చిన్న పుస్తకం అండి, వెరీ బ్యూటిఫుల్ బుక్. అది 88 లో నేను రాశాను. ఈ చిన్న పుస్తకం కానీ మీరు చదవగలిగితే ఆటోమేటిక్ గా తెలియకుండా సక్సెస్ అనేది ఈజీగా వస్తుందండి అది. సో అలాగే బెటర్ మ్యాటర్ గారు నన్ను సీడీ ఉందండి, మనసును మనసు నాకు సీడీ ఉందండి. అది చాలా చిన్న విషయాలు అవి, అవి ప్రాక్టీస్ చేయండి. ఒక వన్ వీక్ లో మీకు తెలియకుండా దీంట్లో మీ ఆయన మీద టిక్కులు పెట్టడం ఇస్తాం, మీ మొగుడు మీద టిక్కులు పెట్టడం ఇస్తాం. ఇద్దరు బాగుండాలంటే ఏం చేయలేదు, కొన్ని టిక్కులు ఉంటే ఏం చేస్తే పిల్లలు వెనకాల అచ్చుకుక్కలు వస్తే. చాలా చిన్న బుక్ బుక్ చూడండి ఎంత ఉంది బుజ్జుబుజ్జుగా. అయినప్పటికీ దీంట్లో ఉన్నవన్నీ కూడా చాలా జోకులు జోకులతో రాశారంటే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రాసింది. డెఫినెట్ గా ఇంట్లో ఆల్ రైట్. మీరు ఒకసారి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కౌన్సిలింగ్ రండి ఈవినింగ్, రైట్? ఈరోజు 3 తర్వాత రండి. కాల్ చేయండి సార్, మీకు వీలైంది అన్నప్పుడు మీరు వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈరోజు 3 తర్వాత రండి. ఒక బుక్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది, అది విశాలాంధ్రలో దొరుకుతుంది. అలాగే సీడీలు డెఫినెట్ గా సంసారం సైకాలజీ బుక్ అండి. సీడీల పేరు బెటర్ మ్యాటర్ లర్మని, మనసును మనసై, రైట్? ఓకే, నమస్తే. సో నాకు నువ్వు నీకు నేను ఒక్కొక్కరు నువ్వు అంటే ఇది ఒక సోల్, ఇది ఒక సోల్, ఇది ఒక ఆత్మ, ఇది ఒక ఆత్మ. పెళ్ళాక రెండు ద ఓన్లీ వన్ సోల్. అంతే, మా పుట్టింటి వాళ్ళు మా తింటే అది కాదు, ద ఓన్లీ వన్ సోల్. ఒక హృదయం ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్కరు లేడీ ఏమనుకుంటుంది అంటే మనసును మనసే బతుకుని బతుకునే తోడే ఒకరు ఉండేది, అదే భాగ్యం, అదే స్వర్గం అనుకుంటుంది. అటు మొగుడు తగ్గడం కోరుకుంటుంది. కోడ బాగా ఉంటున్నప్పుడు ప్రపంచంలో చాలా చిన్న విషయం అండి, అప్రిషియేషన్ అంటే. కోర చాలా బాగుందంటే ఒక పని అయిపోతుంది. అనగా పొరపాటు కోర ఎలా ఉందని అడిగింది అనుకోండి, మొఖలా ఉంది అంటే ఈ మొఖం నచ్చే కదా పెళ్లి చూపులు పెళ్లి చేసుకుంటా. మన పిల్లం కోరని మనం పొగడకుండా ఎదురు సుబ్బారా పొగుడితే ఏం పోంటుంది చెప్పండి, మీరు ఆలోచించండి. వ్యూవర్స్ వింటున్నారు కదా, మన పిల్లం కోరని మనమే పొగడాలి. ఎదురు సుబ్బారాకు అవకాశం ఇవ్వకూడదు. ఎప్రిషియేషన్ అంటే అభినందన, డిప్రిషియేషన్ అంటే నింద. అభినందన కదా, నింద 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 బ్లేమింగ్ బ్లేమింగ్. కోడిగుడ్డు కేకలు పీకేస్తాం. ఎక్కడ దొరుకుతుందో పిల్లం రెక్టిఫై చేద్దాం, ఎక్కడ దొరుకుతుందో మొగుడు రెక్టిఫై చేద్దాం. ప్లంబర్ కి ఇల్లు కింద చూపించండి, ఇక్కడ తేడా ఉందండి బొట్టం వేసేద్దాం అంటాడు, ఇంకోటి చూపిస్తే అక్కడ కూడా గోదావరిలో తేడా ఉందంటే గోదావరి కట్టారు. నయాగర జలపాతాలు తీసుకెళ్ళండి, ఇది అవకాశం ఇస్తే వీళ్ళు రెక్టిఫై నయగర జలపాతం అంటారు, నయగర పాలన కూడా. సో మొగుడు పిల్లలు ప్లంబర్ లా బిహేవ్ చేస్తున్నారు. ఒకరినొకరు రెక్టిఫై చేయడం వదిలేసి
నువ్వు 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 ఐ ఐ ఐ అంటే క్యాపిటల్ ఐ గోడ కట్టేసినట్టుమాట ఇటు తెల్ల ఇటు మగుడు ఇప్పుడు తిరగైంది అది హెచ్ అయింది అంటే రాజమండ్రి కొవ్వరు బ్రిడ్జ్ అయింది నా దగ్గర నువ్వు నీ దగ్గర ర్యాపోర్ట్ అంటే అది బంధం నాకు అర్థం సిమ్మంట అంత గట్టిగా బంధం ఉంటుంది ఉలి అనే పీటకు రావాలి నాట్ ఐ ఐ అంటే అహంకారం నువ్వు మారాలని ఒక చేయి చూపించి 4000 మన వెనక చూపుతున్నాయి నువ్వు కాదు నేను మారుతాను నేను సైతం ప్రపంచాగ్రహం నేను మారుతాను అన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు మారుతారు ఉయ్యన భావం కావాలి ప్రేమ అక్కడ పండుతుంది నీలో ఆ లోపం ఉంది మార్చుకోండి నీలో ఉన్న లోపం ఇంకా ఎక్కువ మార్చుకోండి అది సర్దుబాటు ఇంపార్టెంట్ అడ్జస్టబిలిటీ మాల్ అడ్జస్ట్మెంట్ రిజార్ట్స్ లో మార్పు హిస్టీరియా తలనొప్పి వస్తుందంటే తలనొప్పి కాదండి అది సంఘర్షణ కడుపు నొప్పి నడునొప్పి డిప్రెషన్ అన్నిటికి కాలు వచ్చింది చూడండి హలో చెప్పండి లక్ష్మి గారు చెప్పండి అమ్మా ఇంట్లో బాగా మార్కులు వస్తాయని మీరు పెట్టిన టెస్ట్లకి మీరు ఇంట్లో అడిగిన దానికి అది క్వశ్చన్ చేయడం ఆన్సర్స్ రాయడం అసైన్మెంట్లు అవన్నీ బాగానే చేస్తుందా అంటే అక్కడ ఇంట్లో బాగా వచ్చి బయట మార్కులు రావడం లేదంటే ఈజువల్ గా ఎగ్జామ్ టెన్షన్ ఎగ్జామ్ తీరు ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుందండి వాటి వల్ల పెర్ఫార్మెన్స్ ఫిల్టర్ అయిపోతుంది సో పూర్తి స్థాయిలో రాదు పాప చిన్న ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది పాపం తీసుకురండి అమ్మ తగ్గిపోతుంది ఈసారి మాట మార్కులు వస్తాయి రైట్ నమస్తే అంటే చాలా వరకు వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లం ఉన్నదన్నది వాళ్ళు తొందరగా గుర్తించారు లైఫ్ అనుకోవచ్చు నైఫ్ అనుకోవచ్చు వైఫ్ ని లైఫ్ అనుకోవచ్చు నైఫ్ అనుకోవచ్చు వైఫ్ అనుకుంటే లైఫ్ అనుకుంటే జీవితంలో భాగమైంది నైఫ్ అనుకుంటే పుడుతుంది అంత అవసరం మన శత్రువులు కాదు పాకిస్తాన్ భారతదేశం శత్రువులు కాదు కొట్టు చూడండి కుటుంబంలో బతికినప్పుడు పిల్లలు బాగుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ సత్తుపోతారు అండి అనుకున్నప్పుడు పిల్లలు బాగా ఎదుగుతారు పిల్లల ముందే దెబ్బలాడు కుట్టుంటారు నీతో తప్పు నీతో తప్పు నీతో తప్పు చేతులు ఎదుటి విసిరాడు డోర్ లోపలికి ధనాలు ఉంటారు డోర్ వేసుకోవడం మరి పిల్లలు కదా మనం నేర్పడం లేదా మనం నేర్పుతున్నాం మన పిల్లడు ఇంకా ఎక్కువ బాగా వేస్తాడు హలో పేరండి సత్యనారాయణ గారు చెప్పండి నమస్కారం చెప్పండి సత్యనారాయణ గారు మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఫిఫ్త్ అండి సిక్స్త్ రైట్ ఓకే తను ఏమంటే తను బయట మాత్రం వెరీ ఇంక్లూజ్ బాగా ఓకే చాలా యాక్టివ్ గా ఉంటాడు చాలా ఇదిగా చేస్తూ ఉంటాడు కానీ తను చదువు దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా చదవడు ఓకే దాంతో పాటుగా అరే కూర్చొని చదవరా అంటే అక్కడ టైం స్పెండ్ చేయలేడు రైట్ పోనీ అలా కొంచెం హ్యాండ్ రైటింగ్ కూడా మామూలుగా పర్టికులర్ గా రాసేటప్పుడు బాగుంటుంది కానీ కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఆ తర్వాత బోర్డ్ మీద నోట్స్ నోట్ చేసుకునేటప్పుడు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి రైట్ రైట్ యూజువల్ గా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా రావచ్చండి అవి ఏమి లేకుండా కూడా మన అలవాటు ఎలా చేసుకున్నా అలా ఉంటుంది కాబట్టి అది కూడా కావచ్చు ఎందుకంటే అదే ఇదే తెలియాలంటే మనం ఏదైనా అండర్లైన్ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందో లేదో మనకు తెలియదు కదా దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుని అనాలిసిస్ చేసుకోవాలండి అదో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండి మైనస్ ఉంటుందండి ఎక్కువ టీవీ చూస్తాడా మైనసే కదా ఉంటా మైనస్ ఉంటుంది ఎక్కువ టీవీ చూస్తున్నప్పుడు ఎక్కువ సెల్ ఫోన్ కంప్యూటర్ గేమ్స్ ఆడే వాళ్ళకి మైనస్ వస్తుంది మీరు మీరు మీ వైఫ్ బాబు పుస్తకాలు బాబులు హ్యాండ్ రైటింగ్ బుక్లు ప్లస్ అదే అది నేను చూస్తానండి అవన్నీ నేను చెక్ చేస్తాను చెక్ చేసి మీరు చెప్తాను మీరు బాబు రాసిన హ్యాండ్ రైటింగ్ బుక్లు ప్లస్ డైరీ ఉంటుంది కదా మనకి వాళ్ళ స్కూల్ డైరీ అవి తీసుకుని మీరు మీ వైఫ్ బాబు రండి రైట్ నమస్తే నమస్తే డెఫినెట్ గా మొగుడ పిల్లలు దెబ్బలేటువంటి పిల్లలు విలన్స్ అయిపోతారు హీరోలు ఏమో అవరు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక ఆవిడైతే మొగుడి మీద కోపంతో చేతిలో ఉన్న టమాటాలు ధనాలమని కొట్టేసుకుంటది ఒకరు కోడికొట్లు వరకు కొడతారు ఒక చేతిలో కత్తిని విసురుతారు నంబర్ ఆఫ్ పర్సన్స్ చేతిలో ఉన్న రిమోట్లు ఎక్కువ పోతాయి చూడండి రిమోట్లు బాగా విసురుతారు
కొంతమంది ల్యాప్టాప్ విసురుతారు, కొంతమంది సెల్ ఫోన్స్ ఎక్కువ బ్రేక్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అసహనం అండి. పేషెన్సీ లేకపోవడం, పేషెన్సీ లేని వాళ్ళందరూ పేషెంట్లు అయిపోతారండి. సహనం భూసత్ అంటారు. అందుగురించే సహనం అనేది ఒక అద్భుతమైన ఇది, వరం భూదేవ అంత సహనం కావాలంటారు. అందుగురించే హలో నమస్తే సార్. ఓకే పేరు చెప్పండి సార్. సడన్ గా మీకు డిప్రెషన్ లోకి వస్తుందండి? నీరసంగా కూలిపోతుందా? చిన్న చిన్న అండి, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ ట్రైన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ట్రైన్ అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం కదా. ఒకసారి తీసుకురండి, చెక్ చేద్దాం. ఆటోమేటిక్ గా మన ప్లానింగ్ తోటి స్ట్రాటజిక్ ట్రైనింగ్ అంటాం కదా, ఆ విధంగా చేస్తే వాళ్ళకి అలవాటు పడిపోతారండి. అది పెద్ద విశేషం కాదు. తీసుకురండి ఒకసారి, నేను చెక్ చేసి దాన్ని ఐ విల్ గైడ్ యూ. రైట్, ఓకే ఓకే, నమస్తే. చాలా చాలా క్వశ్చనర్ ఉంటుంది. ఇప్పుడు ఎస్టీటీలో ఎంఏ చేసుకోమన్నా, యాంటాసిడ్ వేసుకోమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అక్కడికి వచ్చామన్నారు అనుకుంటుంటారు చాలా మంది. ఇట్స్ నాట్ ఎ వే ఆఫ్ కమర్షియాలిటీ కాదు. అది చాలా పెద్ద క్వశ్చనర్ ఉంటుంది ఎవాల్యుయేట్ చేయడానికి. సైకాలజీ అంటే తలనొప్పి వస్తుందంటే ఇక్కడ శారీడ్ అని వేసుకుంటాడు. తలనొప్పికి కారణం కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? ఆ కాన్ఫ్లిక్ట్ మనం రెక్టిఫై చేయాలి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ సెన్సిటివ్గా ఉన్నారు? ఎక్కడ వాళ్ళు ఇదిగో ఉన్నారు? ఎక్కడన్నా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం తీసుకోవడం. లాట్ ఆఫ్ క్వశ్చనర్ ఎవల్యూషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి రమ్మంటున్నాం. అంతేగాని అన్నిటికీ రమ్మంటున్నారు అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. ఏదో ఒక మెమరీ కాన్సన్ట్రేషన్ లో బుక్ సిడీ చెప్పినట్టు ఉండవు. కొన్ని కొన్ని పిల్లలు, ముఖ్యంగా పిల్లల విషయం ఎవల్యూషన్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. పెద్దలంటే వేరు కాబట్టి. రైట్, అంటే అలాగే కొంతమంది పేరెంట్స్ వాళ్ళు చూసిన సంబంధం తొందరగా చేసేస్తుంటారు. అంటే పిల్లలు చదువుకోవాలని ఉండడము, లేదంటే ఇలా ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు చేసేసే వాళ్ళు చాలా మంది అండి. ఇప్పుడు ఈ మూడు జిల్లాలకి ఆంధ్ర ఐఏఎస్ ఏంటి చెప్పమ్మా? ఈ మూడు జిల్లాలకు ఒకటి ఉంది ఆంధ్ర ఐఏఎస్ సెంటర్, ఏంటి చెప్పండి? బిఈడి కోటి. హలో నమస్తే మేడం, మీ పేరు? సత్య గారు కొంచెం టీవీ దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ గవర్నమెంట్ గురించి చెప్పండి. నమస్తే అండి, మా అబ్బాయికి ఇలా తల్లి వస్తూ ఉంటుందండి, వయసు 30 సంవత్సరాలు. ఓకే, అది నెదట్లో వస్తుందండి నొప్పి. ఈ ఏరియాలో ఎక్కువ పెయిన్లో వస్తుందమ్మా? వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాడండి. అసలు మాట్లాడటానికి కానీ, భోజనంకి కానీ, వాసులు ఏమి ఉండవు కానీ చాలా ఇబ్బంది పడతాడు. చీకటి చీకట్లో ఉండాలనుకుంటా. వెలుగు చూడాలనిపించదమ్మా? ఏంటండి? వెలుగు చూడాలనిపించదా? వెలుగు చూడాలనిపించదండి. అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్ అండి. కంప్యూటర్ దగ్గర కూర్చుని అదొకటి ఉందన్నమాట, కంప్యూటర్ బిజినెస్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఎక్కువ కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఐ స్ట్రెయిన్ అవుతుంది. దానికి సెపరేట్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఒకటి వెలుగు చూడాలనిపించడానికి, రెండోది మైగ్రేన్ కూడా ఉండొచ్చు, మూడోది ఒకే చోట మనకి పెయిన్ లాగా ఉండి టైట్ గా ఉంది అంటున్నారు కాబట్టి టెన్షన్ కూడా హెడేక్ కూడా. ఈ మూడు కాంబినేషన్ అయి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అమ్మా. ఐదోది ఏంటంటే కళ్ళకు సరైన ఆప్టిమాలజీతో చెక్ చేయించుకుని మీరు అవసరం కూడా ఉండవచ్చు. మీ మైగ్రేన్, టెన్షన్ అటాక్, ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, దానికి కూడా నేను రెక్టిఫై చేస్తాను. మీరు తీసుకురావచ్చండి. ఓకే, రైట్, నమస్తే. బీఈడి టీచర్ ఈ మూడు జిల్లాలో ఆంధ్ర ఐఏఎస్ అంటే బీఈడి. బీఈడి టీచర్ అల్లుడు వస్తే చాలు, కోటేశ్వరుడు కూతురు అయినా సరే ఈ కూతురు కూడా బీఈడి చేస్తారు. అందుకే మన జిల్లాలో డిఎస్సి, టెట్, బీఈడి కోచింగ్ సెంటర్ కలకల ఆడుతూ ఉంటాయి. సార్ హలో, నమస్తే మేడం, పేరు మాట్లాడండి. మనీష్ చెప్పండి. మనీష గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చెప్పండి అమ్మా. ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు
బిజ్జం తినేది. ఓకే, ఎనిమిగా మార్పు ఉంటుంది, ఎనిమి వచ్చి ఉంటుంది. మా రక్తహీనత వచ్చిందా? తీసిన వాళ్ళ మా అమ్మాయికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మనకి. అంటే బియ్యంలో కొంచెం పురుగులు కూడా ఉంటాయి, ఆ పురుగులు ఏమవుతుందంటే కడుపులో ఆ వామ్స్ డెవలప్ అయిపోతాయి. మన కడుపు మొత్తం మంచి చెడ్డ కలిపి ఒక కిలో బ్యాక్టీరియా ఉంటుందమ్మా. చెడ్డ ఉంటాయి, మంచి ఉంటాయి. చెడ్డ వాటిని పక్కన పెట్టితే మంచి వాటిని ప్రోబయోటిక్స్ అంటారు. ఆ ప్రోబయోటిక్స్ ఎదటి కంటే చేయడం వల్ల ఏంటంటే మన హిమోగ్లోబిన్ లెవెల్స్ 8, 6, 7 కి పడిపోతుంది. దానివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒకసారి వస్తే మనకి ఇమీడియట్ గా వాటిని యాక్టివేట్ చేసుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. నేను తగ్గిస్తాను, ప్రాబ్లం అవుతుంది కదా, మరి డెఫినెట్ గా అవుతుంది, ఆల్రెడీ అయ్యింది, ఇంకా అవుతుంది. ఆ బియ్యం బియ్యం తినడానికి నేను తగ్గిస్తానమ్మా, నేను తగ్గిస్తాను. ఎవర్షన్ థెరపీ అంటారు దాన్ని. రైట్, నమస్తే. ఏ చెడలు పడ్డాను సరే మనం మాన్పించవచ్చు. కొంతమంది గోడలు ఓకేసుకు తినేస్తారు, అసన్నం తినేస్తారు, తర్వాత గోళ్ళు తినేస్తారు, జుట్టు తినేస్తారు, శుద్ధ ముక్కలు తినేస్తారు. రైట్, ఏమైనా చేయొచ్చు, అలవాటు లేదని సరే అలవాట్లే, చెడు కావచ్చు మంచి కావచ్చు. అతి అనర్థయితే ఉంటారు, నవమన్నం కదండి, పల్లె పిలుస్తూ ఉన్నారనుకోండి మాట మాటగానే, అది కొంచెం బాగుంటది కదా. రైట్. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. చెప్పండి శ్రీదేవి గారు. మా బాబు కోసం అడుగుతామండి. చెప్పండి అమ్మా. మా బాబుకి ఎగ్జామ్స్ లోని అంటే బాబుకు ఉన్నది యాంగ్జైటీ అండి, ప్లస్ ఎగ్జామ్ ఫీవర్ ఉంది కాబట్టి ఆ చిన్న రెండు రెక్టిఫై అయిపోతే బాబు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఎగ్జామ్స్ లో. ప్లస్ ఎవరైనా కాంపిటేటివ్ గా స్పిరిట్ గా ఫీల్ అయితే స్వర్ధయా వర్ధతే విద్య అన్నారు కాబట్టి ఆ మంచి కాంపిటీషన్ ఉండడం మంచిది, చెడు కాంపిటీషన్ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి. మీరు బాబుకి ప్రాబ్లం 10-15 డేస్ తగ్గిపోతుంది అండి, దాని గురించి మీరు వర్యా పక్కర్లేదు. మీ బాబుకి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకురండి. రైట్, తగ్గిపోతుంది. ఇన్ ఆల్ రైట్, ఇప్పుడు శిశు సైకోథెరపీ థెరపీ ఎగ్జామ్ ఫోబియాలు ఉన్న వాళ్ళందరూ కూడా కడుపు నొప్పి నడుపుకి వెళ్ళినప్పుడు జ్వరాలు వచ్చేస్తాయి, అదే కదా ఎగ్జామ్ ఫీవర్ అంటారు. అదే నీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా? రాలేదా? రైట్, ఓకే. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? చెప్పండి శ్రీకాంత్ గారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి మనం ఒక టెస్ట్ ఉంటుందండి, దాని పేరు ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. అంటే ఏంటంటే మన భూమికి భూసార పరీక్ష అంటాం కదా, ఇది జిప్సం లోపించిందా పొటాషియం లోపించిందా చెక్ చేసి ఈ ఈ భూమికి ఈ కొబ్బరి చెట్లు మంచిది వరి మంచిది అని చెప్పినట్టుగానే బ్రెయిన్ మనోసార పరీక్ష అనమాట. మీరు దేనికి శక్తి ఉంది, దేంట్లో మీరు చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు అనేది మనం అనాలిసిస్ చేసుకుంటే మనం మనం సంతోషంగా ఉండాలండి. ఏ పనైనా చేస్తే ఆ పనిలో తక్కువ డబ్బు వచ్చినా సరే ఎక్కువ ఆనందంగా ఉంటాం అలా అని చెప్పేసి మన ఏర్పడితే అది చేయలేం కదండి. రెండు రకాల సాటిస్ఫాక్షన్, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, రెండోది జేబు సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మీరు చేసే పనిలో హాయిగా ఉండాలి, జేబు సాటిస్ఫాక్షన్ అంటే మీరు చేసే పనికి పుష్కలంగా డబ్బులు రావాలి. రెండు ఒకటి అయితే వృత్తి ప్రవృత్తి అంటాం, రెండు ఒకటి అయితే దాంట్లో మీరు డబ్బు వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆనందలారి అనేది మీకు వస్తుంది. రైట్, మీరు రండి, దాని విల్ అనలైజ్ యూ, దాని విల్ గివ్ ద గుడ్ గైడెన్స్ ఫర్ యూ. రైట్ రైట్, మీకేం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, బాగా అయితే పర్సనల్ డెవలప్మెంట్ అటువంటి వాటిలో కోర్సులో జాయిన్ అయితే మన పొటెన్షియాలిటీస్ ఇంకా పవర్ అప్ అవుతాయి. రైట్, చెప్తున్నాను ఎప్పుడు చెప్పేది ఒకటే మెహోనా నేను ఉన్నాను, ఎవరి ప్రాబ్లమ్ యాజ్ ఏ సొల్యూషన్ అంటారు. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే తాళం చెవి లేకుండా కప్పం కనిపెట్టడండి అంటాడా, తాళం చెవి లేకుండా కప్పను ఎవరు తయారు చేయరు. దేవుడు ఉన్నవాడు అంటే ప్రాబ్లం అనేది ఉంటే డెఫినెట్ గా సొల్యూషన్ ఎక్కడో చోట పెట్టే ఉంటాడు. తాళం కప్ప ఎంత ఉంటుంది, ఎంత
కాలం చెప్పింది ఇంత పెద్ద పెద్ద సమస్యలను కొట్టు చావద్దు, చిన్న చిన్న పరిష్కారాలతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతే ప్రాబ్లమ్స్ పక్కనే ప్రోగ్రెస్ ఉంటుంది సాల్వ్ చేసుకుంటే, లేకపోతే సమస్య పెద్దది అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పినందుకు, అలాగే మరి మా కాల్ చేసిన కాలేజ్ అందరికీ కూడా సమస్యల పరిష్కారం తెలియజేసి. నమస్తే. సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్క రోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి.